గొప్ప గొప్ప వాళ్ళందరూ చదివినారు ఇక్కడ. అవునా? అంతెందుకు? నేను కూడా ఇక్కడ చదివా. బ్రో, మీరు వెళ్ళిపోతున్నారా బ్రో? ప్లీజ్ బ్రో, 10 రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది. ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది. వద్దు బ్రో, లైఫ్ ఇదే జర్నీ, అవసరమే లేదు బ్రో. చిచ్చి, అట్లా నేను ఎందుకంట బ్రో? అంటే మీరు వెళ్ళిపోతే ఆ బెడ్ నేను తీసుకుందాం. మీకెవరూ లేరని ఇందాక ఐడి కార్డ్ తీసుకునేటప్పుడు తెలిసింది. ఒక అనాథ బాధలు ఏంటో తెలుసు. మీరు అనాథ కాదు. మరి నీకెలా తెలుసు? అమూల్య చెల్లికి రావద్దు, చంపేస్తా. అన్నా 25th ప్లేస్ లో ఉన్న దగ్గరికి నేను ఎందుకు వస్తానా? ఏం చదువుకున్నారా నువ్వు? పాలిటెక్నిక్ కోర్స్ అన్నా. నువ్వే డిప్లొమా కోర్స్ అన్నా? నూరా, నేను ఇంటర్ కోర్స్ చేసిన. ఈ ట్యూబ్ లైట్ ఎంత ఎంతనో చెప్తా. 260 సెంటీమీటర్స్ సార్. దాని హాఫ్ ఎంత? 130 సెంటీమీటర్స్. తీసి గుద్దలు పెట్టు. ఫోన్ ఇలా పళ్ళుతో వచ్చిరు. ఫీల్ అయినావారా? ఏం ఫీల్ అవ్వాలన్న? పర్లే, అయితే మొత్తం పెట్టు. ఓన్లీ వన్స్ ఫర్ సెకండ్. ఎనీబడీ నో ది సింపుల్ ఆన్సర్? ఐ డోంట్ నో. అంటూ మాట్లాడానికి నా పర్సనల్ సిచ్యువేషన్ అనుకో మంచిగా ఉండదు. సారీ మామా. సారీ ఏంద్రా, ఎప్పుడు సారీ సారీ చెప్తావు? మళ్ళీ పోయి అదే సోది పెడతావు. ఏంటి లడ్డు, మనోజ్ కి ఏం చెప్తున్నావు? ఏం లేదు, ప్రాక్టికల్స్ గురించి మాట్లాడుతున్నా. దొంగేం కాదు, అడి పర్సన్స్ మీకు చెప్తున్నాను, ఏడుస్తున్నాను. ఏమైందిరా? ఏసీ పనిచేస్తలేదు మామా, వాటర్ పోయలేదేమో. ఊరు నా కొడక, అది ఏసీరా, నైటే పోసుంటారు. వాళ్ళందరూ అంత భయపడుతుంటే నువ్వేంట్రా అనుంచున్నావు? మహా అయితే ఏం చేశారన్నా, కాళ్ళ నూనె కాళ్ళ మీద పోస్తారు. నేనేం నూనె ఎందుకు పోస్తానరా? కోర్లు పట్టుకారుతో వీక్తారు. వెనక నుండి ఐస్ గడ్డలు నూకుతారు. ఫోన్ ఇలా పళ్ళుతో వచ్చిరు. మొహం మీద యాసిడ్ పోస్తారు అంతేగా. ఎక్స్క్యూజ్ మీ, అందంగా ఉండడం కాకుండా ఇంకేం చేస్తుంటారు? మా ఇంట్లో వంట చేస్తుంటది. ఓన్లీ వన్స్ ఫర్ సెకండ్. అరే, కాలేజ్ పక్కన ఎప్పుడు చూడలేదేమో మనం. ఎవర్రా చీసి కాలేజ్ పోరీలా? హలో లడ్డు, దొడ్డికి పోయినావా బిడ్డ? ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? వాళ్ళే మనల్ని కాదు. ఫోన్ ఇలా పళ్ళుతో వచ్చిరు. ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని? గెలవాలనే ఆశ ఉంటే చాలదా మామా? లేదు మామా, ఆట కూడా తెలవాలి. కుక్కని కొట్టినట్టు కొట్టారు కదా మామ, నేను దానికి పక్క నేను తెచ్చుకుంటా. నన్ను నార్మల్గానే కొట్టిరు మామా. కాలేజీలో అంకితను ప్లేయర్ ఉండు మామా, అన్న పేస్తాలో. వాళ్ళ కాలేజీలో వాడే బెస్ట్ ప్లేయర్ బెట్ ఆక్. అరే పేస్తాలో అన్న, అట్లా అంటాడు. ఒక్కడ దొరికితే చాలరా అన్న, పేస్తాలో. క్యాజువల్ పేస్తాలో, క్యా పేస్తాలో, పూర్తి బండి లేకదో పేస్తాలో. ఈకే పేస్తాలో. ఎలా
నా 16 నంబర్ జెర్సీ ఇచ్చేస్తా, కావాలంటే నా క్యాప్టెన్సీ కూడా తీసుకో. ఇన్నోడు చేసాడు రా క్యాప్టెన్. ఓన్లీ వన్స్ టాస్. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? పోనీ పెంకు ఎండవానా బాబా, బాస్కెట్బాల్ టాస్ ఉండదురా. అన్నా నా దగ్గర క్రేజీ ప్లాన్ ఉంది, మీరు 10,000 ఇస్తారు ఫ్రీగా సెట్ చేస్తా. వాడి పేరు లీ అంట, ఏ చైనా కూడా ఉన్నట్టున్నాడు వాడితో మనకి ఎందుకు. ఆడు లీ బ్రూస్ లీ కాదన్నా, అని పేరు లింగయ్య. దూకు జన్మించితి కలియుగము అంత నల్ల మచ్చదు. బట్ అరే నోట్తోనో చెప్పొచ్చురా. నువ్వు నిన్న నాతో మాట్లాడావే, అలా ఇప్పటిదాకా నాతో ఎవరు మాట్లాడలేదు. ఇంకోసారి అలా మాట్లాడకే. డేడీ స్పీకింగ్. బాబాయ్. ఎవడ్రా నీకు బాబాయ్? సరిపోతుందన్నా, మొహం చూసి అని వదిలేసే. నీ ముఖం ఇప్పుడు వస్తున్నానే. ఎవడ్రా నువ్వు? నాంతిని. దేంతో? దీంతో, దాంతో, ఆంతోని, ఇంతో కాదంకు. ఆంటనీ. ఆంటనీ రోడ్రిగ్వెస్, ఫైనల్ ఇయర్. ఎన్ని ఏళ్ళ నుంచో? లడ్డు, అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్ లైట్ లెంత్ ఎంత డిస్కషన్ పెడతలేను. ఎవడ్రా వాడు? ఎలక్ట్రీషియనా? ఇప్పటిదాకా ఏమైనా లవ్ చేయలేదా? చేసినా మామా, ఇప్పుడు 10th వరకు క్రికెట్ లవ్ చేసిన. ఏందిరా సైలెన్స్? చదువుకుని లైబ్రరీకి వస్తారా? ఇంటికి పో. ఓన్లీ వన్స్. లేని కలర్ ఏం పడలే. ఎందుకు మామా? వచ్చి పడిపోద్దు మామా. దువ్వునుందా సార్? క్వశ్చన్ నెంబర్ 2, మీరు నిజంగా లేడీసా? మామ లేడీస్ మామా. 100% పక్క. ఆమె తెలిసిపోయిందిరా డిటెక్టివ్ ఫోన్. మనం ఫస్ట్ నేను చనుకున్న అమ్మాయిరా ప్రవళిక. ఇప్పుడే ప్రాణవంతం నిలిచిపోయిందంట మామా. ఒక పచ్చని తోటలో ఓ పెళ్లి, ఆ పెళ్లికి వచ్చిన గెస్ట్ ని రిసీవ్ చేసుకోవడానికి ఒక చిన్న రిసెప్షన్ ఏరియా, అక్కడ ఇద్దరు అమ్మాయిలు. ఒకళ్ళు రోజు వాటర్ పోస్తారు, ఒకళ్ళు రోజు ఫ్లవర్ ఇస్తారు. ఆ ఇద్దరు మీరే. దానికి తప్ప దేనికి పనికిరాదు. కానీ నేనట్ల కాదు, చాలా సిన్సియర్. ఓహో, ఏ చాప్టర్? నిన్న నేర్పించింది మామా. సరే మామా, చదువుకో చదువుకో. అరే ఒకడే గేమ్ రాబోయ్. సరదా. ఫెనలా రావట్లేదురా ఈ టైంలో? ఇట్లా అడగొచ్చలేదో తెలియదు. లడ్డుగాడు వైన్ షాప్ దగ్గర ఉన్నాడంట, నీకేమన్నా కావాలా? బాధలో ఉన్నారా? బియర్ తాగుతా అందరు కదా. ముందుగా ఈ యొక్క వేదికను అలంకరించిన మన ఆర్ట్ డిపార్ట్మెంట్ మనోజ్. ఫోన్ ఇలా పళ్ళుతూ వచ్చారు. రే తమ్ముడు, ఎగ్ పఫ్ బాగుందా? ఈ క్యాంటీన్ ఫస్ట్ టైం గెలిచినప్పుడు లాస్ట్ గోల్ ఎవడేసాడో తెలుసా? 25 టైమ్స్ చెప్పిన ఈ రోజే నాకు వద్ది టార్చర్. ఇంటర్మీడియట్ లో నాది వాయిస్ మీడియం అన్న, అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు. దాని అమ్మాయిలు చూసి యాటిట్యూడ్ అనుకుంటారు. అప్పుడు మన మిత్రుడు ఏమన్నాడు తెలుసా? అరే అదంతా ఓని రాని కాంటాక్ట్ లిస్ట్ నుంచి అమ్మాయిలతో మాట్లాడరా అంటే లిస్ట్ ఓపెన్ చేసి చూసిన, లిస్ట్ లో తెలిసిన అమ్మాయిల కన్నా నన్ను బ్లాక్ చేసిన అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. నేనేం వల్గర్ గా మాట్లాడలే. హాయ్ హలో బ్లాక్. ఓన్లీ వన్స్. సార్ ఓకే సార్, ఐల్ బి దేర్ సార్. అరే ఈ ఆఫీస్ వాళ్ళది టార్చర్ అయిపోయిందిరా నాయన నాకైతే.
మానే అన్న అయితే మహా అయితే ఏం చేశారు, జాబ్ వీకి జైల్లో పెడతారు అంతే కదా. వాడు అమ్మాయి కొలత్కోర్ గిఫ్ట్ ఇచ్చాడు. తప్పైపోయిందని ఒప్పుకొని సారీ సారీ చెప్పాలండి. ఇప్పుడు నేను వేయబోయే శిక్ష వీళ్ళు ఊహించుకోలేరు. మా హాయిత ఏం చేశారు సార్, ఎన్కౌంటర్ చేసి వాళ్ళని గల్లం చేశారు అంతే కదా. సరే చిన్న చెప్పేస్తావా అండి? అట్లా కాదు డీడీ, ఈ దరిద్రుడు చేసిన పనుల మూలంగా నేను అడ్డమైన విధవ రకాలు పట్టుకోవాల్సి వస్తున్నదా? దూకు జన్మించితి కలియుగము. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. అబ్బా డీసెంట్ ఫ్యామిలీ, ఏం చేస్తుంటాడు రా మీ అయ్యా? దొంగసరా కాస్తుంటాడు. దొంగసరా? మరి మీ మమ్మీ? హోమ్ మేకర్ అంకుల్, హౌస్ వైఫ్ అంట. ఇంట్లో గంజా పెంచుతూ ఉంటారా? కోడి ఇలా పళ్ళుతూ వచ్చారు. పళ్ళ 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 పళ్ళనే పళ్ళ 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 పళ్ళనే పళ్ళ 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 పళ్ళ. ఏంట్రా మీ నాన్న? అతను అవును సార్. మరి అలా వెళ్ళిపోతాడు ఏంటి? 11:30 క్లాస్ బస్ ఉంది సార్. హార్మన్ బాబాన అర్ద చార్ షాప్ గర్దిం బకెట్ సర్ బెనిం దర్మన్. మీరు ఎప్పుడు ఫోన్ చేసిండారా అమ్మకి ఇట్లా? ఆ మనతోనే ఏమైతదరా? నో 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 నో, తి ఫోన్ ది, అమ్మ ఫోన్ చేయి. నేనా? ఈ టైంలో ఫోన్ లిఫ్ట్ చేద్దరా అమ్మ. చూపిస్తు ఆగరా, చూపిస్తా అంటున్నా. ప్రేమ చూపియాలి మామ. స్పీకర్ లిఫ్ట్ చేద్దరా మా మమ్మీ. హలో లడ్డు. మా చెప్పరా. హలో మమ్మీ. హలో లడ్డు, ఐ లవ్ యూ మమ్మీ. ఏం లత్కోర్ పని చేసినవురా? ఓన్లీ వన్స్. సార్ నాకు ఐడియా వచ్చింది సార్. బాగుందమ్మా. నేను ఇంకా ఏం చెప్పలేదు సార్. అదే బాగుంది. అశోక్ 8340. ఏంట్రా అది? నువ్వు కోటీస్ పెట్టి కొడుకని తెలియకుండా నీ బియర్లకి నేను ఖర్చు పెట్టిన పైసలు. ఎన్సీపీ చేయాలి మనిషి అనుకున్నావా ఏమనుకున్నావు? చాలా మంది ఉన్నారు నాకు, అరే నీకోసం వచ్చిన అవసరం మీదా నాదా? పైసలు మా అమ్మ పెంచిన గంజాయి మీద ఒట్టు, మా అయ్య కాసిన దొంగసార సాక్షిగా ఓట్ల కొడుకు చెప్పు చెప్పు చెప్పండి. ఎలా చెప్తారా పిచ్చిన? ఈ జుట్టడు ఆవిడు, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు మధ్యలో? ఏమో పేరు వల్ల కనెక్ట్ అయినా తీసుకొచ్చాను. ఓన్లీ వన్స్. ఫర్ సెకండ్ ఫర్ సెకండ్.